టీఎస్పీ ఎస్సీలో జరుగుతున్న అక్రమాలకు అవినీతికి నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన వచ్చిన మంత్రి కేటీఆర్ క్యాన్వేని అడ్డుకున్నారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అక్కడి నుండి తొలగించి కేటీఆర్ క్యాన్వేకి మార్గం సుగమం చేశారు. కాక ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు క్యాన్వేకి అడ్డురావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు. కాగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం రోజున మంత్రి కె తారక రామారావు పర్యటన సందర్భంగా ఆయన కాన్వేని ఏబీవీపీ నాయకులు అడ్డుకోవడంతో వెంటనే పోలీసులు తేరుకొని వారిని అడ్డుకోవడమే కాకుండా స్టేషన్ కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి చైర్మన్ తొలగించి సెట్టింగ్ జడ్జి చే సిబిఐతో విచారణ జరిపించాలని అంతేకాకుండా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడంతో పాటు దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం తెరవెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు అధికారులను అరెస్టు చేసి మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీక్ చేశారో ఆయా పరీక్షలు రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించారు. Let's go.